సరే మరి ఎమ్మెల్యేల ఇష్యూ మాట్లాడుకుంటే ఇటీవల జంప్ అయిన ఎమ్మెల్యేల పరిస్థితి సరే ఏంటి వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏమో అనర్హత వేటు అని చెప్పి ఒక అంశాన్ని బయటకు తీసుకొస్తున్నారు. మీరు యాజ్ ఏ లాయర్ గా చెప్పండి అసలు హైకోర్టు ఇచ్చిన తీర్పు పరిస్థితి ఏంటి, అసలు ఏం జరిగే ఛాన్స్ ఉంది? హైకోర్టు ఏం తీర్పు ఇచ్చేయలేదండి. వాళ్ళు ఏంటంటే రిట్ పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారంటే మేము ఆనరబుల్ స్పీకర్ ని అప్రోచ్ అయ్యో యాక్షన్ తీసుకోవట్లేదు అని దాని మీద మళ్ళీ రిట్ ఫైల్ చేశారు. అయితే దానికి సంబంధించిన అడ్వకేట్ ఎవరైతే లైక్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇది ఉంటారో వాళ్ళు ఏమన్నారు, కోర్ట్స్కి జ్యూరిస్డిక్షన్ ఉండదు, అంటే వీర్ ఫోర్ పిల్లర్స్ ఆఫ్ ది నేషన్ అంటారు మన వ్యవస్థ, మీ ప్రెస్ ఒకటి, పోలీస్ ఒకటి, మీ లాయర్స్ ఒకటి, లెజిస్లేటివ్ అంటే పార్లమెంట్, ఫోర్ పీస్ని పిల్లర్స్ అంటారు. సో ఒకదాని దాంట్లో ఒకటి ఇన్వాల్వ్ అయ్యి ఇది ఉండదు అని అతను వాదన బేసిక్గా. కోర్ట్ కెనాట్ గివ్ డైరెక్షన్ టు ది స్పీకర్ అంటారు. రైట్. అయితే మేఘా చంద్రసింగ్ అనే కేసులో సుప్రీంకోర్టులో ఇదే జరిగింది. డిలే అయితే డైరెక్షన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఒక టైం ఫ్రేమ్ పెట్టి, అంతే తప్ప ఇలాగే డిసైడ్ చేయండి అని ఇవ్వడాలి. అర్థమవుతుందా? నా దృష్టికి మీరు పనిచేయట్లేదు అంటే లేమెన్ లాంగ్వేజ్ చెప్తున్నా, మీకు ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు లేదంటే ఒక పిటిషన్ వచ్చినప్పుడు మీరు దాని మీద యాక్ట్ చేయట్లేదని నా దృష్టికి వచ్చింది. ఈ కోర్టు మీకు ఇచ్చే డైరెక్షన్ ఏంటి, దీన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయండి అని ఇచ్చింది, అంతే తప్ప డిసైడ్ ఆన్ యువర్ ఓన్ వే. అది మన ఇష్టం. అది రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు చెల్లుతుందా చెల్లదా, వాళ్ళు ఉంచుతారా భర్త్రవ్ చేసుకుంటారా డిస్క్వాలిఫై చేసుకుంటే మీ ఇష్టం, బట్ యు హావ్ టు డిసైడ్ ది ప్లీ. అర్థమైందా? పిటిషన్ డిసైడ్ చేయాలి. అవును, ఇక్కడ కూడా అదే చెప్పింది. కానీ బై ఎలక్షన్ వస్తుంది, బై ఎలక్షన్ వస్తుంది, ఈ డిస్కషన్ ఎక్కువ అవుతుంది బయట. అంటే మీ అంచనా ప్రకారం బై ఎలక్షన్ వస్తుందా? ఇప్పుడు ఒకటి చెప్తా చూడండి, బై ఎలక్షన్ రావాలంటే డిస్క్వాలిఫై అవ్వాలి. డిస్క్వాలిఫై ఏ గ్రౌండ్స్ మీద చేస్తాం? ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారితే డిస్క్వాలిఫై చెయ్యాలి అన్న దాని మీద ఉందనుకోండి, అది అసలు వర్కౌట్ కాని విషయం. అది ఎక్కడ ఎక్కడ జరగదు. అది ఇప్పుడు మీరు ప్రీవియస్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా చూడండి, ఒక పార్టీలో నెగ్గి విన్ అయ్యి ఆ పార్టీ కాకుండా లాస్ట్ 5 ఇయర్స్ చెప్తున్నా వంశీ గారు మీకు తెలుసు, ఆయన అది కాదు అని చెప్పి అటు కాకుండా ఇటు కాకుండా న్యూట్రల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. పార్టీని వదిలేసుకోవచ్చు, పార్టీ అనేది సిద్ధాంతం. అవును, ఎమ్మెల్యే పోస్ట్ అనేది ప్రజలు ఎన్నుకుని 5 సంవత్సరాలు నాకు ఇచ్చిన మ్యాండేట్, అది వేరు ఇది వేరు. ఇప్పుడు ఇక డిస్క్వాలిఫికేషన్ యాజ్ బిఆర్ఎస్ అంటే ఓకే, యాజ్ కాంగ్రెస్ అంటే ఓకే, డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎమ్మెల్యే అంటే ఎప్పుడు డిస్క్వాలిఫై చేస్తుంది, కోర్టు ఎప్పుడు ఎన్నిక చెల్లదని చెప్పన, మ్యాలిఫైడ్ వేలో కానీ అంటే అగేన్స్ట్ ది లా ఎలక్షన్ జరిగితే, అంటే ఇతను రిగ్గింగ్ చేసే గెలిచాడు అని ఇన్వెస్టిగేషన్లో తేలి అలాగ, అప్పుడు ఆ ఎన్నిక చట్టబద్ధత ఉండదు, న్యాయబద్ధంగా అతను ఎన్నుక ఇవ్వబడినట్టు కాదు, అదొకటి అవుతుంది. లేదు ఇతను రాంగ్ ఎఫిడవిట్లు ఇచ్చాడు అంటే నా అప్లికేషనే నేను రాంగ్ వేలో రిప్రజెంట్ చేసి ఎన్నిక అయ్యాను అంటే అప్పుడు అతనుకున్న 5 ఇయర్స్ మ్యాండేట్ ఎమ్మెల్యే పోస్ట్ అనేది డిస్క్వాలిఫై అవుతుంది. అతను ఎందుకు, నేను ఆ పోస్ట్కి అప్లై చేసినప్పుడే నేను తప్పుడు ఇన్ఫర్మేషన్ చేసి ఇచ్చాను కాబట్టి నువ్వు మిస్రిప్రజెంట్ చేసావు, ఆ గ్రౌండ్ మీద అవుతుంది. ఇది పార్టీ పార్టీ ఊడిపోతే ఊడిపోతుంది, ఎమ్మెల్యే పదవి అయితే ఉంటుంది, ఎమ్మెల్యే పదవి అయితే నో డౌట్, అది అది తీసే ఛాన్స్ ఎవరికి లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ లో చెప్తున్నా ఈ 2 ఫ్యాక్టర్స్ మేజర్ గా. అవును, మీకు సుప్రీంకోర్టు వరకు వేరే వేరే స్టేట్ మ్యాటర్స్ కూడా రీచ్ అవుతాయి, కానీ జరిగేది ఇదే ఉంటుంది అంతే, 90% ఇదే ఉంటుంది. మరి వీళ్ళు ఈ పార్టీ మారినందుకు మా పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళారు అని బిఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇది ఇష్యూ, వాళ్ళ పార్టీ మీద గెలిచాము అని అంటున్నారు. గెలిచిన తర్వాత వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు నచ్చకో, అందులో ఎగ్జిస్ట్ అవ్వలేకు, ఎమ్మెల్యే పోస్ట్ 5 ఇయర్స్ అండి, పార్టీ టెంపరీ సార్, సింపుల్ థింగ్. నేను ఈరోజు ఈ పార్టీలో ఉంటాను, రేపు ఇంకో పార్టీలో ఉంటాను, ఎల్లుండి ఇంకో పార్టీలో ఉంటాను, నా ఇష్టం. ఏ పార్టీలో ఉన్నా నా కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకి నేను 5 సంవత్సరాలు సర్వీస్ చేయడం కోసం నాకు ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యే పోస్ట్గా గెలిచి జీతం తీసుకోవడానికి పార్టీ అనేది క్వాలిఫికేషన్ కాదు. రైట్. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటేనే మేము ఏదో 2 లాక్స్ ఎంతో శాలరీ ఉంటుంది ఎమ్మెల్యేకి, 175 సంథింగ్, ఆ శాలరీ ఇవ్వడానికి అది పారామీటర్ కాదు. వన్స్ కాన్స్టిట్యూషనల్ పోస్టులోకి మనం కూర్చున్నప్పుడు, ఐ మీన్ ఎమ్మెల్యే పోస్ట్ ఎంపీ పోస్టులో కూర్చున్నప్పుడు పార్టీతో సంబంధం ఉండదు బేసిక్గా. ఏ పార్టీ నచ్చలేదు, నేను అన్నిటికీ రాజీనామా చేశాను, ఇండిపెండెంట్ న్యూట్రల్ ఎమ్మెల్యేగా ఉంటా, న్యూట్రల్ ఎమ్మెల్యేగా ఉండి సిట్టింగ్ చీఫ్ మినిస్టర్నో సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్నో నేను క్వశ్చన్ చేస్తాను, నా కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళకి ఓటర్ రావట్లేదు ఫండ్స్ ఇవ్వండి, ఆ కమిషనర్కి మున్సిపల్ కమిషనర్కి చెప్పి రోడ్లు వేయించండి, ఫండ్స్ ఎలకొట్ చేయండి అని. ఇది వేరే సబ్జెక్ట్, అది వేరే సబ్జెక్ట్, కానీ దీన్ని డైవర్షన్ చూస్తారు. ఇప్పుడు చూడండి ప్రాబ్లం ఏంటంటే కొంచెము ఈ పాయింట్స్ లో కూడా ఎడ్యుకేషన్ లెవెల్ అంటే కొంచెం తక్కువ ఉంటుంది. మనం ఏమనుకుంటున్నాం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందరా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, పనులు చేసేది అదే కలెక్టర్ పరిధిలో జిహెచ్ఎం స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉంటుంది. మనం ఏం చేసామంటే వీళ్ళని ఒక 5 ఇయర్స్ ఉండిపోయే గెస్ట్లా చూడడం మానేసి
వాళ్లే దైవాంశ సంబంధంలో ఫీల్ అయిపోతారు. సో దానివల్ల ఇవన్నీ ఈ మిస్అండర్స్టాండింగ్ ఫాల్స్ ఇది కదా. ఇప్పుడు ఎమ్మెల్యే డిస్క్వాలిఫికేషన్ లో కూడా నాకు తెలిసినంత వరకు ఆయన విజయసాయి రెడ్డి గారు హానరబుల్ జడ్జి ఆయన ఇచ్చింది ఏంటి అంటే 4 వీక్స్ లో దీన్ని డిసైడ్ చేయండి, ఆన్ మెరిట్స్ చేస్తారో లేదంటే యాజ్ రూల్ బుక్ ఆఫ్ అసెంబ్లీ పరంగా చేసుకుంటారో, మీకున్న దానిపై మీరు క్వాలిఫై చేస్తే చేయండి, డిస్క్వాలిఫై చేసుకుంటే చేసుకోండి, ఇన్ అకార్డింగ్ విత్ యువర్ ప్రొసీజర్ అని ఉంటుంది అది. అయితే తప్ప వాళ్ళు డైరెక్ట్ గా డిస్క్వాలిఫై చేసేయండి. ఇప్పుడు 100,000 మంది ఎన్నుకున్న వ్యక్తి మీరు ఎమ్మెల్యేగా, మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయమని నేను ఎలా చెప్తాను? నాకు పరిధి ఉండదు కదా. చెప్పలేరు మీరు పార్టీ మారడం తప్పని నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు, అది కూడా ఇన్వాల్వ్ కావు కోర్ట్స్, కోర్ట్స్ అదే పనే. ఇంకా కానీ ఈ ముగ్గురు ఎమ్మెల్యే చుట్టూరు తిరుగుతుంది ఇదంతా, దానం నాగేంద్ర కొంతమంది పేర్లు వినపడుతున్నాయి ప్రధానంగా, అంటే వీళ్ళ చుట్టూనే జరుగుతుంది, వీళ్ళకి ఇంకా అయిపోయింది, ఇక వీళ్ళ భవిష్యత్ అయిపోయింది అనే కొన్ని చర్చ నడుస్తుంది బయట. ఇది అంత ఎఫెక్ట్ ఉంటుందండి ఇప్పుడు ఈ ఏదైతే ఇది అనేది అంత ఎఫెక్ట్ ఉండదు. కాకపోతే ఏంటంటే ఒక డిస్కషన్, అంతే ఒక చర్చ అయితే నడవాలి. చర్చ ఆయన గట్టి మాట్లాడుతున్నారు, దానం నాగేంద్ర గారు కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి కొంచెం నడుస్తుంది. ఆయన ఇబ్బందికర పరిస్థితిలో క్రియేట్ చేస్తారేమో అని ఆయన పేరు తీయడం. సార్ ఇప్పుడు ఇండియాలో ఎక్కడ కూడా జరగదండి. రైట్. ఇప్పుడు నా పార్టీ వేరు, పదవి వేరు సార్. పదవి ప్రజలు ఇచ్చేదండి, పార్టీ మీరు సెలెక్ట్ చేసినారు సార్, ఈ రెండు వేరు. కాకపోతే నా దగ్గర ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే దానికి ఆ 3/4 మెజారిటీ ఉంది అని చూపించుకోవాలి అంటే ఫస్ట్ మీ దగ్గర ఎమ్మెల్యే అంటే పదవి ఉంటేనే కదా. నేను బీఆర్ఎస్ కండువా వేసినా, టీఆర్ఎస్ కండువా వేసినా, సిపిఐ సిపిఎం కండువా వేసి తీసుకెళ్ళినా గవర్నర్ దగ్గరికి. సో ప్రైమరీ ఈజ్ ఎమ్మెల్యే పోస్ట్, సెకండరీ ఈజ్ పార్టీ.